మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. లగ్జరీ వాచ్ల కుంభకోణం నేపథ్యంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఇల్లు, రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీసులు, డైరెక్టర్ల ఇల్లు ఒకేసారి 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఆయన కుమారుడు హర్షారెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సింగపూర్ నుండి చెన్నైకి ఖరీదైన వాచ్లు వచ్చినట్లు గుర్తించారు. 100 కోట్ల విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ మధ్యనే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ 4000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ దక్కించుకుంది. మంత్రి పొంగులేటి మీద దాడుల వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. పొంగులేటి జగన్ కి అత్యంత సన్నిహితుడు కావడం, తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం, రేవంత్ రెడ్డికి ప్రభుత్వంలో పార్టీలు అడ్డు రాకుండా గ్రిప్ లో పెట్టుకోవడం చంద్రబాబు రేవంత్ రెడ్డి పక్కగా స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి, మంత్రుల నుండి జగన్ కి ఆర్థికంగా ఎలాంటి సహకారాలు అందకుండా ఉండేందుకు బాబు రేవంత్ రెడ్డి కేంద్రంతో దాడులు చేయిస్తున్నట్టుగా సమాచారం.